Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తానొప్పక నొప్పింపక వ్యూహాత్మకంగా జగన్ రాజకీయాలలో నేతలు చేసే వ్యాఖ్యలు వేసే అడుగులు వ్యూహాత్మకంగా ఉండాలి. అందులోనూ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఓ అధికార పార్టీకి అధినేతగా ఉండే నాయకులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ విషయంలో ఇదే రకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏపీ రాజకీయాలలో సీఎం జగన్ పూర్తిగా పైచేయి సాధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవడం ఎలా అనే అంశంపై ఆయన ఫోకస్ చేశారు. ఆ దిశగా ఆయన అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా వైసీపీ గెలుపు సాధించేలా జగన్ జాగ్రత్తలు పాటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు పొరుగు రాష్ట్రాలతో వ్యవహరించే తీరు విషయంలో సీఎం జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కేంద్రంతో సఖ్యతను కొనసాగిస్తూనే బీజేపీ రంగు తనకంటకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి కావలసిన పనులు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంతోనూ సీఎం జగన్ సానుకూల సంబంధాలే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం, తెలంగాణలోని అధికార పార్టీలతో పాటు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. దేశంలో మోదీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి చర్చిస్తానని, వారితో కలిసి కేంద్రంలోని మోదీ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ కొద్ది రోజుల నుంచి చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి మాత్రం కేసీఆర్కు సానుకూల స్పందన రావడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే సీఎం జగన్ కేసీఆర్ మోదీతో ఎలా ఉన్నా ఆయనతో మాత్రం సానుకూల సంబంధాలే కొనసాగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. అలా తనదైన శైలిలో ఇటు ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.